ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొత్తం ఈసీ మెంబర్స్ 18 మంది ఏసీ మెంబర్స్ వరకు 26 మంది కన్సిస్ట్ అయిన ఈ కమిటీలో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని మేము సాల్వ్ చేసుకోలేకపోయాం. అది ఏ విధంగా సాల్వ్ చేసుకోలేకపోయామంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను మాట్లాడలేను ఫైనల్గా. బట్ ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత మొత్తం అందరు మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొన్ని చోట్ల కొంతమంది ఇమోషనల్ అయ్యాము, కొన్ని చోట్ల కొంతమంది కన్విన్స్ చేసుకున్నాము, ఇట్లాగా రకరకాలుగా జరిగిన ఆ మీటింగ్లో. బట్ ఇట్ వాస్ ఏ వెరీ కన్సిస్టెంట్, అంటే ఏమనాలి, చాలా సెటిల్డ్ అండ్ లాడ్ ఆఫ్ యూస్ఫుల్ మీటింగ్ ఇట్ వాస్. అంటే డెఫినెట్గా ఇప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో చాలా ఉపయోగపడే ఒక మీటింగ్ జరిగింది. అందరు మెంబర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, అదర్ జనరల్ బాడీ మిగిలిన మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా సెన్సిబుల్గా మాట్లాడుకొని కొన్ని సెన్సిబుల్ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఫైనల్గా సమ్మింగ్ అప్ ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఒక ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి. సో అంటే నార్మల్గా జనరల్ బాడీ మీటింగ్ అనేది యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఒకసారి జరుగుతుంది, అది అయిపోయింది కాబట్టి మధ్యలో ఇలాంటి అవసరం వచ్చినప్పుడు జనరల్ బాడీ పెట్టుకోవాలంటే దాన్ని ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ అంటారు యాజ్ పర్ ద బైలాస్. సో బట్ ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ని ఇమీడియట్గా క్వాలిఫైర్ చేయాలి. ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ ఇమీడియట్గా క్వాలిఫైర్ చేయాలంటే యాజ్ పర్ లా ఏం చేయాలి అన్నప్పుడు, అక్కడ మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాయర్ గోకుల్ గారు ఉన్నారు, అలాగే వరప్రసాద్ గారు అని ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇట్లాగా కోర్టులో కేసు వేసి ఉన్నందువల్ల జనరల్ బాడీ పెట్టుకోకూడదని ఆయన వీడియో కూడా వచ్చింది, ఆయన్ని కూడా ప్రజెంట్ అయి ఉన్నారు మీటింగ్లో. అందరూ కలిసి ఒక ఇనోనమస్గా ఒక డెసిషన్ తీసుకున్న ప్రకారము ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్కి అయితే మనం ఇమీడియట్గా క్వాలిఫర్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ. ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళాలంటే 20% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ మా, అంటే టోటల్గా ఇప్పుడు మాలో దగ్గర దగ్గర 1000 మంది ఉన్నారండి, 900 చిల్లర మెంబర్స్ ఉన్నాము. సో ఈ మెంబర్స్ అందరూ కూడా అందరిలో 20% తీసుకుని, అంటే రఫ్లీ అరౌండ్ ఒక 190 అరౌండ్ 200 మెంబర్స్ అనుకోండి. సో 20% ఆఫ్ ద మెంబర్స్ జనరల్ బాడీ, ఇట్లా మాకు ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ కావాలి, ఇప్పుడున్న సమస్యలని మేము తీర్చుకోవడానికి మాట్లాడుకోవడానికి, అంటే నిన్న జరిగిన మీటింగ్లో డిస్కస్ చేసుకున్న డిస్కషన్స్ అన్నీ సమప్ చేసుకుంటూ మేమందరమే జెన్యున్గా ఫీల్ అవుతున్నాము, ఇట్లా మాకు ఒక ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ కావాలని అందరూ రిక్వెస్ట్ చేయాలి. సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్, అంటే ఉన్న 900 చిల్లర మెంబర్లో 20% మెంబర్స్ అడిగితే, అంతకంటే ఎక్కువ మంది అడిగినా చాలా హ్యాపీ, బట్ మినిమం అనేది 20% అనే మెంబర్స్ కనుక అడిగితే మనం ఇమీడియట్గా ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ రిక్వెస్టేషన్స్ వచ్చిన తర్వాత, అంటే మాకు ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ కావాలి అని మీరు అడిగిన తర్వాత, ఏ రోజైతే మనకి 20% ఆఫ్ ద మెజారిటీ మెంబర్స్ అడిగేశారో ఆ రోజు మనం ఇమీడియట్గా ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ ఎజెండా ఫిక్స్ చేసి మీ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీకి మనం క్వాలిఫర్ చేస్తాము. ఆ రోజు నుంచి 21 డేస్లో ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ మీటింగ్ అయితే డెఫినెట్గా జరగాలి, జరిగితే మనందరికీ మంచి జరుగుతుంది అని వచ్చిన మెంబర్స్లో మెజారిటీ 90% ఆఫ్ ద అప్రాక్సిమేట్లీ వచ్చిన 200 మెంబర్స్లో ఎనోనమస్గా ఫీల్ అయ్యి ఈ డెసిషన్ తీసుకొని ఇలాగ వెళదాము ఫర్దర్గా అని ప్రొసీడ్ అయ్యి మీటింగ్ కన్క్లూడ్ చేసుకున్నాము. సో ఏం జరిగింది అన్నది ఒక భయంకర క్వశ్చన్ మార్క్గా ఉండింది నిన్న ఈవినింగ్ నుంచి. నిన్న పొద్దున్న నుంచి మీడియాలో రకరకాల న్యూస్ వస్తూ ఉండింది. సో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఏం జరిగింది అని చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ప్రధానంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎటువంటి సభలున్నా అధ్యక్ష స్థానంలో నేనే వహించాలి. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి హిస్టరీ మీరు తెలుసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. టూ
25 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగలేదు. నేను మొన్న షూటింగ్లో ఉండగా ఒక 20-25 రోజుల క్రితం ఒక లెటర్ వచ్చింది, ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పడం నాకు జరిగింది. ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జనరల్ బాడీని కాల్ ఫర్ చేయాల్సిన బాధ్యత నాకే ఉంది. ఇటీవలే 6 నెలలు కూడా కాలేదు పదవులందరూ తీసుకొని, ఒక మంచి జనరల్ బాడీ చేశాం, 3 ఎగ్జిక్యూటివ్లు అంతకంటే ముందు పెట్టాం, సక్సెస్ చేశాం, హర్షధ్వానాలు అందుకున్నాం. నాకు సడన్గా ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అన్నప్పుడు పలు ప్రశ్నలు నాకు మైండ్కి వచ్చింది. అసలు ఎందుకు జరుగుతుంది ఈ జనరల్ బాడీ? ఈ జనరల్ బాడీకి అవసరం ఉన్నదా? లేదు. కాబట్టి అసలు నేను క్వాలిఫర్ చేయాల్సిన దాన్ని ఎవరో క్వాలిఫర్ చేశారు, దానికి నేను వెళ్ళడం సబబు కాదు అని కూడా పెద్దలు నాకు చెప్పడం జరిగింది. కనుక నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ యొక్క ఈజీఎంకి నేను హాజరు కావట్లేదు, దీనికి నా అనుమతి లేదని నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను రాకూడదు, ఒకటి. తర్వాత కొద్ది రోజుల్లో నేను మళ్ళీ ఇది ఒక ఫ్రెండ్లీ సమావేశం అని చెప్పారు, జస్ట్ ఒక 2-3 డేస్ ముందు. ఫ్రెండ్లీ సమావేశం అన్నప్పుడు ఫ్రెండ్లీ సమావేశానికి అధ్యక్ష స్థానంలో నేను కూర్చో అక్కర్లా, ఎవరన్నా విందు చేసుకోవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను నా డేట్ని సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమా 30 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ అంటే ఆ సినిమాకి నిన్న షూటింగ్కి డేట్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక సర్క్యులర్ వచ్చింది, ఇది జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నది అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ యొక్క సర్క్యులర్లో కూడా దీనికి నరేష్ గారు అడ్డుపడుతున్నారనేది వచ్చింది. అధ్యక్ష స్థానంలో ఉన్న నేను మా కార్యక్రమాలకి నేనెందుకు అడ్డుపడతాను? అడ్డుపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ సమావేశం అన్నప్పుడు చేసుకోమన్నాం. అయితే నేను నిన్న షూటింగ్లో ఉండడం, ఈ యొక్క సమావేశం జరగడం కూడా జరిగింది. పలు కన్ఫ్యూషన్ల మధ్యన అసలు సమావేశం ఉంటుందా, అడ్డుకుంటున్నారని కొంతమంది, ఫ్రెండ్లీ సమావేశం అని కొంతమంది, సభ్యులు పెద్దలు అందరూ కూడా కన్ఫ్యూషన్లో పడ్డారు. నేను క్లియర్గా ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు ఈ సమావేశానికి నేను వెళ్ళడం సబబు కాదని నాకు అనిపించింది. ఎందుకంటే అధ్యక్ష స్థానంలో అది ఏం సమావేశమో నాకు తెలియకుండా నేను వచ్చి దానికి హాజరవ్వడం, నేను చైర్లో కూర్చోవాలి, నేను కూర్చొని కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి ఒక అపశృతులు జరిగినా అది అధ్యక్షుడు స్థానంలో ఉన్న నా మీదకి వస్తుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీదకి వస్తుంది. ప్రతిష్టాత్మకమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి భంగం కలిగించడం నేను ఎప్పుడు అధ్యక్షుడిగా కానీ మెంబర్గా కానీ నేను ఒప్పుకోను. నిన్న జరిగినటువంటి సమావేశంలో మన ఎగ్జిక్యూటివ్ మెంబరు మరియు టీటీడీ ఛానల్ చైర్పర్సన్ అయినటువంటి మన పృథ్వీ గారు కూడా క్లియర్గా పేర్కొన్నారు, ఇది పనికిరానటువంటి ఒక సమావేశం అని పేర్కొన్నారు. నాకు ముందు చాలా బాధ కలిగిన ఆ యొక్క సభలో నేను కూర్చుని ఉంటే నా పరిస్థితి ఏంటి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యానర్ పెట్టుకుని 550 మంది సభ్యుల్ని శ్రమ పెట్టి విజయవాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలిపిస్తే 70-80 మంది రావడం, అక్కడ పృథ్వీ లాంటి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు ఆ మాట ఇది పనికిరాని సభ, మా సమయం వృధా అయిందని చెప్పడం అనేది అతను నేను తప్పు పట్టట్లేదు, అతని మనసుకు వచ్చిన మాట అది. ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చాను తిరుపతి నుంచి అని, చాలామంది విజయవాడ నుంచి వచ్చారు. అదేవిధంగా పెద్దలు పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా కొంతసేపు కూర్చుని బాధతో వెళ్ళిపోయారు. అక్కడ జరిగినటువంటి వివాదాస్పద పదమైనటువంటి ఒక సంఘటనలు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇటువంటి యొక్క సభ ఎవరు జరుపుతున్నారు దాన్ని, దాని యొక్క సారాంశం ఏంటి అని కూడా నాకు అర్థం కాకుండా ఒక అధ్యక్ష స్థానంలో కూర్చుంటే నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను
చాలా నష్టం కలిగించిన వాడిని అవుతాను, కూర్చోకూడదు కూడా. పైగా ఆ డేటు ఫ్రెండ్లీ సమావేశం అన్న తర్వాత షూటింగ్కి ఇచ్చాను కాబట్టి నేను ఈ షూటింగ్కి వచ్చి ఇక్కడ షూటింగ్లో ఉండిపోయాను. నేను నటుడుగా నా ప్రధానమైన బాధ్యత షూటింగ్లకి సమయానికి హాజరవ్వడం, ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. ఈ యొక్క మీటింగ్లో జరిగిపోయిన తర్వాత కూడా మీడియాని కూడా అక్కడ పిలవడం జరిగింది, మీడియా కెమెరాస్ రావడం జరిగింది. ఎవరు కూడా ఏ యొక్క సరైన జనరల్గా జనరల్ బాడీ మీటింగ్ జరిగితే మేము పాత్రికేయులను పిలిచి గౌరవించి వారికి మేము తీసుకున్న నిర్ణయాలు చెప్తాం. అటువంటిది నిన్న ఏమీ జరగలేదు. కానీ కొన్ని ఫ్లెక్సీల మీద సర్వసభ్య సమావేశం అనేది స్పష్టంగా ఉన్నది. కొంతమంది ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నారు. ఈ గజిబిజి గందరగోళంలో ఎటువంటి ఒక సరైనటువంటి నిర్ణయాలు అనేది ఒక దిశ కల్పించేటువంటి కొన్ని రెజల్యూషన్స్ ఏమీ లేవు. కానీ సాయంకాలం వరకు జరిగింది, మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా జరిగింది. తర్వాత ఈ యొక్క సభలో చివరికి ఒక డిస్కషన్ ఏమైందంటే, ఎవరో ఒక లాయర్ని పిలిచి రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలి లేదా ప్రధానంగా సవరించాలి, ఎందుకంటే కాలం మారిపోయిందని చెప్పడం నాకు షాక్ అయింది నిజంగా. ఎందుకంటే 26 సంవత్సరాల క్రితం మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి యొక్క నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇదే బైలాస్ మీద నాగార్జున గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, నాగబాబు గారు కానీ ఇంతమంది అధ్యక్షులతో చక్కగా జరిగింది. ఇది 93లో ఏదో కొన్ని బైలాస్ మార్చినట్టు కూడా తెలిసింది, చిన్న చిన్న సవరణలు. అయితే ఒక 26 సంవత్సరాల ఒక సంస్థ అక్కినేని నాగేశ్వరరావు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.